అడ్వకేట్ గారు, మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు ఇంత తక్కువగా 2 సీట్లు రావడానికి కారణం ఏమంటారు? ఇక్కడ మనకు కనపడిందంటే కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యం లేదన్నది ఒకటి స్పష్టమైంది. ఇక్కడ ముఖ్యమైన నాయకులు ప్రచారం రాలేదు. ఒక రేవంత్ రెడ్డి మినహాయించి మిగతా నాయకులు ఎక్కువ ప్రచారంలో పాల్గొనలేదు. అదేమోను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నిధుల కొరత కూడా కనపడింది. ఇప్పుడు దీన్ని మామూలు లోకల్ స్థాయి స్థానిక ఎన్నికలలో ఒక దేశ ప్రధానమంత్రి అవకాశం చేసుకుని ఏదో ఒక బహానా తీసుకొని రావడము, తర్వాత కేంద్ర హోంమంత్రి, పార్టీ అధ్యక్షులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంతమంది ఒకేసారి దాడి చేసి ప్రజల్ని ఒక అయోమయాన్ని గురిచేసి ఓట్లను క్యాచ్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఇది చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడ ఏం చెప్పలేదు. ఒకవైపు రైతుల సమస్యల మీద ఉత్తర భారతదేశం అంతా అట్టుడికి పోతుంటే రైతుల సమస్యలను వదిలేసి ఇక్కడ ఎన్నికల మీద పడ్డారు వీళ్ళు బీజేపీ వాళ్ళు తప్ప వాళ్ళకి ఎంతసేపు సీట్లు ఓట్లు కావాలి తప్ప ప్రజల సమస్యలు పట్టవు అనేది దీనివల్ల సుస్పష్టమైంది మనకు. మీరు సెంట్రల్ గవర్నమెంట్లో రైతు సమస్యలు చెప్తున్నారు, ఓన్లీ 2 రాష్ట్రాల వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ధర్నా కాదు, హర్యానా కాంగ్రెస్ కాదు కదా, హర్యానా కాదు కదా, మరి హర్యానా కాదు, మిగతా రాష్ట్రాలు ఎవరు అడగడం ఎందుకు అడగట్లేదు? రైతులు ఉన్న చోట ప్రతి చోట వ్యతిరేకత అనేది వచ్చింది, ఇంకా వస్తుంది. రైతు ఇది దేశవ్యాప్తంగా 8వ తారీఖు సమ్మె చేస్తున్నారు, ఏంటి ఉద్దేశం? దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నందుకు మనందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, రైతు ఉంటేనే మనం, రైతుదే రాజ్యం అంట కదా, భారతదేశానికి ఎవరే ఆర్థిక అభివృద్ధి కంటే అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే రైతు అభివృద్ధి చెందాలి, వ్యవసాయం అభివృద్ధి చెందాలి. అన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మన దగ్గర, వ్యవసాయం ప్రమేయం లేకుండా ఏదీ లేదు. కాబట్టి అది అభివృద్ధి చెందినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందదు, చెందనంటే లెక్క. అంటే ఇప్పుడు తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మిత్రపక్షాలన్నీ వెనకలు ఉండి రైతులను నడిపిస్తున్నారు, దాని మీద యుద్ధాన్ని పంపిస్తున్నారు. వాళ్ళ ప్రమేయం లేదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలు విపరీతంగా క్రియేట్ చేసుకొని దాన్ని తప్పుడు ప్రచారాలు చేయడము, ప్రజల్లో చొచ్చుకుపోయేలాగా చేసి ఒక అబద్ధం 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అన్నట్టు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు. తెలంగాణలో ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఎమ్మెల్యేనే కొనేశారు, కార్పొరేట్ని గెలిపించినా కూడా ఓడిపో మళ్ళీ వాళ్ళు గెలుచుకుంటారు కాబట్టి ఓటు వేయలేదు. నేను నా అధ్యయనంలో కూడా కొంతమందిని అడిగితే చెప్పడం ఏంటంటే కాంగ్రెస్కు బలమైన లీడర్ లేడు, నాయకుడు లేడు, తర్వాత ఈ కార్పొరేటర్ ఎమ్మెల్యేల వల్లే వెళ్ళిపోయారు, కార్పొరేటర్లు వెళ్ళిపోతున్న అభద్రతా భావం ఏర్పడి ఓట్లు వేయలేదు. అది కరెక్ట్ అంటారా? ప్రజలు అదొక అభిప్రాయం, కొంతమందిలో అదే అభిప్రాయం ఉంది. ఏమని ఎమ్మెల్యేలు 12 మంది అమ్ముడుపోయారు కొనుక్కున్నాడు వాడు, రేపు వీళ్ళకు కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ అందులో టీఆర్ఎస్లో కలుస్తారు. మరి ఆ టీఆర్ఎస్ వేసిన దానికన్నా కాంగ్రెస్ ఎందుకన్నా మూడు ఒక ప్రత్యామ్నాయ శక్తి కనబడింది వాళ్ళకు, కాబట్టి వాళ్ళు వేశారు. కానీ ఇది ఓన్లీ ఇది టెంపరీ ఫినామినన్, ఇది ఇట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్, ఇట్ విల్ నాట్ బెనిఫిట్ ద బీజేపీ ఇన్ ఫ్యూచర్. వాళ్ళు చెప్తున్నారు 2023లో మేము రాదు సీఎం కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ చాలా అత్యాశలు ఉన్నారు. అది కాదు, అది జరగదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి పిసిసి టీపీసీసీ ఇస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ప్రజాకర్షణ ఉన్న నాయకుడు కాబట్టి ప్రజలను కూలౌట్ జనాన్ని ఆకర్షించే శక్తి ఆయనకు ఉంది. ఆయన చెప్తే వింటున్నారు జనాలు కాబట్టి ఆయన ఒక్కడిని ముందు పెట్టి మిగతా వాళ్ళంతా వెనకాల ఉండి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కనుక ఆయనకు సహకరిస్తే మళ్ళీ పూర్వవైభవం సాధిస్తుంది తప్పనిసరిగా, అందులో సందేహం. ఓకే, ఇప్పుడు మనకు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాదనలు ప్రతివాదనలు ఓకే, దాదాపు 65,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ పెట్టాడు అన్నది మీకు ఏమైనా ఐడియా? ఎక్కడ ఖర్చు పెట్టారు? కోట్లు కొనడానికి, మందు దాగించడానికి, మందు సప్లై చేయడము, ఓట్లు కొనడము, లీడర్లు కేబుల్ టీవీ కేబుల్ బిడ్జి చేశారు సార్, ఫ్లేవర్లు, అండర్ పాస్ బిడ్జీలు ఇవన్నీ ఆ డబ్బులే కదా? ఆ డబ్బులే కదా, వచ్చిన కమిషన్తోనే వాళ్ళు ఖర్చులు పెట్టుకున్నారు. ఆ ఖర్చులు దాన్ని కాంట్రాక్టర్ల నుండి పర్సంటేజ్ సీఎం పర్సెంటేజ్ సీఎం పర్సెంటేజ్ ఎంపీ అందరికి ఉంటుంది. అందరి పర్సెంటేజ్ వెళ్ళి అధికార పార్టీలో ఉన్న అందరికి పర్సెంటేజ్ నాకు తెలుసు. టోటల్ 30% పోతుంది అన్న అంతే కదా. కార్పొరేటర్లు ఓడిపోవడానికి మెయిన్ కారణం అంటే కమిషన్ అంతే. ఏమైంది ఇక్కడ ఈ ముఖ్యంగా ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఒకటి, తర్వాత వరద సాయంలో ప్రభుత్వ వైఫల్యం, తర్వాత రిజిస్ట్రేషన్ నిలిచిపోయి చాలా మంది అవస్థలు పాల్గొనడం, దీనివల్ల
ఆయన మధ్యలో వ్యతిరేకత ఆపడం వల్ల ఆయన ఏం లాభం? రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల నష్టపోయింది పార్టీ, గవర్నమెంట్, అధికారం, గవర్నమెంట్ అధికారం ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. 100% ప్రజలు ఇబ్బంది పడి స్టాంపులు దొరకక కనీసం స్టాంపులు సప్లై చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. 20 రూపాయల స్టాంపులు, నాన్ జ్యుడిషియల్ స్టాంపులు సప్లై చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. సో ఇట్లాంటివన్నీ వ్యతిరేకత భావాన్ని మించిన ప్రజలు వ్యతిరేకత పెరగడానికి ఇవన్నీ ఒక కారణం. ఓకే, ప్రభుత్వము డబ్బులు రావాలి, బడ్జెట్ లేదు, జీతాలకు అని అన్ని దాంట్లలో కాబట్టి ఎల్ఆర్ఎస్ పెట్టింది. ఇప్పుడు ఇంకొకటి బిల్డింగ్ రెగ్యులర్ బీఆర్ఎస్ ఏదో ఒకటి బిల్డింగ్ రెగ్యులేషన్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. వస్తే ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డబ్బులు వసూలు చేయడానికి ఒక చిన్న క్వశ్చన్ అన్నాడు. మీరు హైదరాబాద్లో ఎవరి ఇల్లు కట్టిన డీవియేషన్ ఉంటుంది, అదేవిధంగా యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం కట్టలేదు. అట్లాడోళ్ళు 90% ఉంది, 90% దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలనేది ఒక వ్యక్తి కూడా వేసింది గవర్నమెంట్. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా చెప్పండి. ఇది వాళ్ళు ఎక్కడ వేసుకున్నారు? ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడంలో ఈ మార్గాలు కాదు, జనాలు సామాన్య జనాన్ని మీద కూడా తీసుకుంటే అది ఒక రకంగా దోపిడీ చేసినట్టే అవుతుంది. ఓకే, ఇప్పుడు అది పోయిన తర్వాత వెకేట్ ట్యాక్స్ అని చెప్పేసి ఏదైతే స్థానికాలు ఉందో దాని మీద ట్యాక్స్ చేయాలనేది ఒక ప్లాన్లో ఉంది. ఇదంతే ఉంది, మనం పూర్వకాలంలో రాజులు కనుక జనాల మీద పడి కొట్టి దెబ్బలు కొట్టి హింస ఇచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులని లాక్కొని ఎక్కువైనట్టు మీ ప్రభుత్వ పరిస్థితి తీరు. బడ్జెట్ లేదు, లేదు లేదు డబ్బులు లేక ఈ పని అన్ని అస్తవ్యస్త పథకాలు చేసి ప్రజలు యుద్ధం ప్రకటించాడు కేంద్రం మీద. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కోసం కానీ, జాతీయ హోదా కోసం కానీ, ఇరిగేషన్ గురించి కానీ బడ్జెట్ జాతీయ ఉంది. ఏపీలో పోలవరంకి ఇచ్చారు, మాకు కాళేశ్వరంకి ఇవని ఏమైనా కొట్లాడారా వాళ్ళు పార్లమెంట్లో? ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తా, బీజేపీ కథ చూస్తా, హిందూగాళ్ళు బొందుగాళ్ళ వాడంతా వీడంతా అంటున్నారు. ఆ వర్డ్ ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు సంయమనం పాటించాలి, సంయమనం పాటించాలి, ఈ విధంగా మర్యాదగా మాట్లాడుకోవాలి. అంతేగాని జర్నలిస్ట్ ఇట్లాంటి మాటలే ఆయనకు అనడం తప్పు కదా? తప్పే, చాలా తప్పు. జర్నలిస్టును పాతాళలోకానికి తొక్కేస్తుంటారు. జర్నలిస్ట్ అంటే ఇవన్నీ కారణాలు, ఆయన చావు ఇప్పుడు ఏమంటారు, తన చావు తానే కోరుకున్నట్టుగా ఆయన పరిస్థితి రాజకీయంగా. మేయర్ పీఠము ఎత్తుకోటు చేస్తారా లేక కొనుగోలు చేస్తారా? తప్పనిసరిగా మేయర్ పీఠాన్ని ముస్లిమ్స్ వాళ్ళు కలిసి పంచుకోవాల్సింది. ఎంఐఎం పార్టీ అయిపోతారు 100% ఎంఐఎం అన్నాడు కదా, కానన్నాడు, కానీ అప్పుడు అన్నాడు. ఇప్పుడు తెలుసు రాజకీయాలు మారుతూనే ఉంటాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా, రోజు రోజుకు మారుతూనే ఉంటాయి రాజకీయాలు. అయితే మనకు జిహెచ్ఎంసీలో ఒక గుణపాఠమే కదా కేసీఆర్ గారికి. కేసీఆర్ గారి ప్రజలు కొంత బుద్ధి చెప్పినట్లు ఆయన గ్రహిస్తే మంచిది ఆ విషయం, బుద్ధి చెప్పిన విషయం, లేకపోతే మళ్ళీ ఆయన గ్రహించడు. ఎందుకు గ్రహించడు అంటే ఆయనకు ఇంటిదారు పట్టాల్సిందే, ఆయన అక్కడికి ఫామ్ హౌస్ పరిమితం కావాల్సింది, ఇంకా ఫ్యూచర్లు ఏముంటుంది ఆయనకు. మరి ఇన్ని రోడ్లలో మనకు గుంతలు ఉన్నాయి, మన టైర్లు అన్ని పంచర్ అవుతున్నాయి, ఇంత ప్రాబ్లం ఉంది. గుంతలు పూర్చంటే దాని బడ్జెట్ లేదంటారు. మీరు ఇట్లా మాట్లాడితే ఇట్లా 10 రోజులకు డబ్బులు వసూలు చేసే తరీకా కూడా అట్లా మాట్లాడు. నేను మీకు